భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ వాలంటీర్కు సంబంధించి కొత్తగా పెళ్ళైనటువంటి కోడళ్లకు గ్రామ వాలంటీర్లకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన సమాచారం ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కొత్త కోడళ్లకు విఆర్ఓ సర్టిఫికెట్తో అవకాశం, వాలంటీర్ల నియామకం వ్యవహారం, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ, రిజర్వేషన్ అమల్లో మొదట ఎస్టీ తర్వాత ఎస్సీ బీసీ ఓసీ కేటగిరీల వారీగా నియామకాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటుపైన వేరువేరు మార్గదర్శకాలు. కొత్తగా పెళ్లి చేసుకుని ఊళ్ళోకి వచ్చిన కోడళ్లు గ్రామ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ గ్రామ విఆర్ఓ పంచాయతీ కార్యదర్శి సర్టిఫికెట్తో అనుమతించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్ల నియామకానికి సంబంధించి పలువురు ఎంపీడీఓలు ఈ విషయంపై కమిషనర్ను వివరణ కోరగా ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అలాంటి వారు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ విఆర్ఓ పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్లను అభ్యర్థులు నేరుగా అందజేసే అవకాశం ఇవ్వాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వాలంటీర్ల నియామకంలో మండలం యూనిట్గా మొత్తం పోస్టుల్లో ఎస్టీలకు 6%, ఎస్సీలకు 15%, బీసీలకు 29% చొప్పున రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆయా కేటగిరీల వారీగా సగం మహిళలకు కేటాయించాలని వేరొక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలు ప్రక్రియలోనూ మండలంలోని మొత్తం వాలంటీర్ల సంఖ్యలో ఎస్టీలకు కేటాయించిన వాటిని మొదట భర్తీ చేయాలన్నారు. ఆ తర్వాత ఎస్సీల నియామకం మొదలు పెట్టాలని సూచించారు. అనంతరం బీసీలను అదే ప్రతిపాదికను నియమించిన తర్వాత జనరల్ కేటగిరీ అభ్యర్థుల నియామకం మొదలు పెడతారు. సంబంధిత కేటగిరీలో వారు లేని చోట వేరే కేటగిరీ వాళ్ళను నియమించుకోవచ్చని పేర్కొన్నారు. నియామక ప్రక్రియ పూర్తి, అభ్యర్థుల సేవా దృక్పథం తీరును పరిగణనలోకి తీసుకుని నియామకాలు జరపాలని ఎంపీడీఓల కమిటీకి సూచించారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావులు ఉమ్మడిగా జిల్లా మండల అధికారులతోనూ శనివారం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇక గ్రామ సచివాలయాల ఏర్పాటుపై మార్గదర్శకాలు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సంబంధించి తాత్కాలిక మార్గదర్శకాలకు సంబంధించి గిరిజాశంకర్ శనివారం వేరొక ఉత్తర్వు జారీ చేశారు. 2011 జనాభా లెక్కల వివరాలను ఒక గ్రామ జనాభాకు 15% కలపడం ద్వారా 2019లో ఆ గ్రామ అంచనా జనాభాగా పరిగణించి గ్రామ సచివాలయాల ప్రక్రియను మొదలు పెట్టాలని ఎంపీడీఓలకు సూచించారు. సాధారణ అనగా గిరిజనేతర గ్రామీణ ప్రాంతాల్లో 3,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని ఒక సచివాలయంగా వర్గీకరించాలని, తక్కువగా ఉన్న గ్రామాలను 3,000 జనాభా వచ్చేలా 2-3 గ్రామాలను కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు గ్రామ పంచాయతీలు లేదంటే ఎంపీటీసీ స్థానాల పరిధిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో 2,000 జనాభా ఉన్న గ్రామాన్ని వేరువేరు గ్రామ సచివాలయాలుగా వర్గీకరించాలని సూచించారు. ఎంపీడీఓ తమ దగ్గర అందుబాటులో ఉండే మండల మ్యాప్ల ఆధారంగా గ్రామాల జనాభా సంఖ్యను బట్టి గ్రామ సచివాలయాల పరిధిని మ్యాప్లో వివిధ రంగులతో వర్గీకరించి ఆ కాపీతో పాటు తమ పరిధిలో ఏర్పాటుకు అవకాశం ఉన్న గ్రామ సచివాలయాల వివరాలను వేరొక కాపీ ద్వారా సాధ్యమైనంత త్వరగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించాలని ఆదేశించడం జరిగింది. మరి ఇదే సమాచారాన్ని మనం మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. గ్రామ సచివాలయాలకు మార్గదర్శకాలు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో జనాభాను ప్రతిపాదక చేసుకోవాలి, తక్కువ ఉంటే పక్క గ్రామాలను కలపాలి. వాలంటీర్ల ఎంపికలో నిబంధనల మేరకే రిజర్వేషన్లు, మహిళల ఇంటి పేర్లు, నివాస ధృవీకరణ అంశాల్లో స్పష్టత. గ్రామ సచివాలయాల ఎంపికపై పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 3,000, గిరిజన ప్రాంతాల్లో 2,000 జనాభాను ప్రతిపాదికగా తీసుకోవాలని సూచించింది. జనాభా తక్కువగా ఉంటే సమీప గ్రామాలను కలపాలని నిర్దేశించింది. 2-3 గ్రామాలు కలిపే సమయంలో సామీప్యత, రవాణా సదుపాయం తప్పక ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. పంచాయతీ క్లస్టర్ ఎంపీటీసీ పరిధులను పరిశీలనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నిటికీ అందుబాటులో ఉండే పెద్ద పంచాయతీని గ్రామ సచివాలయంగా ఎంపిక చేయాలని స్పష్టత ఇచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ శనివారం జిల్లా పంచాయతీ అధికారులు, సీఈఓలు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత వివరాలను వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు అయితే 3,000 పైబడి జనాభా ఉండే ప్రతి పంచాయతీ సచివాలయం ఏర్పాటు చేయాలి. తక్కువ ఉంటే సమీప గ్రామాలను కలిపి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలి. 2-3 చిన్న పంచాయతీలను కలిపి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఉండే గ్రామాన్ని కేంద్రంగా చేసుకోవాలి.
లేదంటే 2000కు పైబడి జనాభా ఉంటే పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో అయితే 2000 పైబడిన జనాభా ఉండే అన్ని పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా గుర్తించాలి. తక్కువ జనాభా ఉంటే 2-3 పంచాయతీలను కలిపి 2000 జనాభాకు చేర్చే సచివాలయంగా ఏర్పాటు చేసుకోవాలి. గ్రామ వాలంటీర్ల ఎంపికలో నిబంధనల ప్రకారం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ అమలు చేయాలి. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. ఏదైనా ఒక సామాజిక వర్గానికి చెందిన దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోతే ఇతర సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేయవచ్చు. మైదాన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల ఓటర్ల ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు ఉన్న చోట ముందుగా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలి. ఎస్టీల తర్వాత ఎస్సీలకు, ఎస్సీల తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ విషయం కూడా చెప్పాం. విఆర్ఓ పంచాయతీ కార్యదర్శి ధృవీకరణతో కొత్తగా పెళ్లైనటువంటి మహిళలు మరి ఈ గ్రామ వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వివాహితులు ఇంటి పేర్లు మార్పు విషయంలో 10వ తరగతి ఇతర పత్రాలను పరిశీలించి దరఖాస్తులను స్వీకరించాలి. ఇవి కాక గ్రామ వాలంటీర్ వెబ్సైట్లోను పంచాయతీ లేదా గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చే పత్రాన్ని అప్లోడ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాల్లో ఇక్కడ సూచించడం జరిగింది. ఇంతే కాకుండా ఇంకా ఏవైనా అప్లోడ్ చేసేటప్పుడు ఏవైనా తప్పులున్నా లేదా మీకు సంబంధించిన సమాచారం మీరు తప్పుగా ఎంటర్ చేసినా వాటిని కూడా సరిచేసుకోవడానికి త్వరలో ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఇంతకు ముందే తెలియజేశాం. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రామ సచివాలయం తర్వాత గ్రామ వాలంటీర్కు సంబంధించిన ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి అప్డేట్స్ మీరు కూడా పొందాలి అంటే భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.